న్యూస్. ఇవాళ యువత, ముఖ్యంగా భారతదేశపు యువత మేధోపరంగా చాలా అభివృద్ధి సాధిస్తోంది. కాకపోతే సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల చిన్నచూపు. మళ్ళీ వాళ్ళని ఆ వైభవం, సాంస్కృతిక వైభవం వైపు మార్చే మార్గం ఏమన్నా? ప్రతి ఒక్కడికి మొట్టమొదటి గురువు అంటే తల్లి తండ్రి. పిల్లవాడికి బాల్యం నుంచే మన యొక్క సంస్కృతి యొక్క విలువలను, మన యొక్క ధర్మం యొక్క మహత్వాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. తల్లిదండ్రులు తమ యొక్క సంతానం పట్ల శ్రద్ధ వహించి మన సంస్కృతిని, ధర్మాన్ని వాడి మనస్సులో చక్కగా వచ్చేటట్లు గనక చెప్పితే వాడి యొక్క మనస్సు అన్యథా పోదు. కానీ మాతాపితరులు ఆ విషయంలో వాడిని స్వేచ్ఛగా వదిలేస్తే వాడు ఏదో ఒకవైపు తిరిగి చివరికి వీళ్ళు పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు. అందువల్ల మొట్టమొదట ఇంట్లో మాతాపితరులు తమ యొక్క సంస్కృతి యొక్క, తమ యొక్క ధర్మం యొక్క మహత్వాన్ని పిల్లలకు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మనిషి ఇలా నాగరికత, కల్చరు, తెలివితేటలు అలా ప్రవహిస్తూ చాలా ఉన్నతికి చేరుతున్నప్పుడు వీటిని మన మన సాంప్రదాయానికి, సంస్కృతిని వీటి ద్వారా ఎలా మెరుగుపరచుకోవచ్చు? అది కాదు, చెప్పాను కదా, ముందర తల్లిదండ్రులు. ఇంకొక విషయం ఏమిటంటే మన యువతకు వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని, మన ధర్మాన్ని ప్రతిబింబించేటటువంటి రీతిలో వాళ్ళ యొక్క పాఠ్యాంశాలు ఉండాలి. అదే ఇప్పుడు అంతరించిపోతున్నది. మేము బాల్యంలో, మేము స్కూళ్ళల్లో చదువుకుండే రోజుల్లో మాకు తెలుగు టెక్స్ట్ బుక్ ప్రతి దాంట్లోనూ మహాభారతం నుంచి ఒక కథ ఉండేది, రామాయణం నుంచి ఒకటి ఉండేది, కాళిదాస కావ్యాల నుంచి ఒకటి ఉండేది, విక్రమార్క కథల నుంచి ఒకటి ఉండేది. ఇప్పుడు అవి ఏవీ లేవే. ఎట్లా మన యువతకు మన ధర్మాన్ని గురించి తెలుస్తుంది? ఇప్పుడు ఉండే పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఏ అంశమూ లేదు. అటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. అంటే వాళ్ళు అంటారు, ఏదైతే చదువుకుంటున్నామో వాటిని విజువల్గా, దృశ్య రూపంగా మేము మహాభారత రామాయణం మరొకటి దృశ్యమానం చేస్తున్నాం కదా. దృశ్యమానం కాదు, వాడి స్కూల్లో, వాడి పాఠ్యాంశంలో ఏది బేసిక్ మూలాల్లో అది లేదు. నా జ్ఞాపకం ఉంది, నేను ఫోర్త్ ఫారం చదువుకున్నప్పుడు మహాభారతంలో అర్జునుడి యొక్క అస్త్ర విద్యా కౌశలం నుంచి ఒక భాగం ఉన్నది. ఫిఫ్త్ ఫారంలో కచదేవి అయిన ఉపాఖ్యానం ఒక భాగం పెట్టారు. సిక్స్త్ ఫారం చదువుకున్నప్పుడు ఉదంక ఉపాఖ్యానం నుంచి పెట్టారు. ప్రతి ఒక్క తరగతిలోనూ మహాభారత భాగం తప్పకుండా పెట్టేవాళ్ళు. కాళిదాసు కుమార సంభవాన్ని నన్నెచోడు అనే మహాకవి తెలుగు అనువదించాడు, దాన్ని పెట్టారు టెక్స్ట్ బుక్లో. నన్నెచోడుని కుమార సంభవం, మేఘ సందేశ అయిన ఆయన అనువదించాడు, దాన్ని పెట్టారు. మరుదగ్గిని జలధూమయమైన మయలేడ అని చెప్పేసి కుమార మేఘ సందేశాన్ని అనువదించిన దాన్ని పెట్టారు. ఇప్పుడు అవి ఏవీ కానరావే. వాటి వల్ల మాకు ఆ పాఠాలను చదివినప్పటి నుంచి ఆ మన పూర్వజుల యొక్క మహత్వం, వాళ్ళ యొక్క ఆ సత్యనిష్ట, ధర్మనిష్ట అవన్నీ మా తలలోకి వస్తుండేవి. ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఏమి అసలు ఆ ఒక్క పాఠ్యాంశంలో అది లేకపోతే పైపు ఆ పాఠ్యాంశాలు మాకు పాఠాలు చెప్పే మాస్టర్లు ఎంత తాత్పర్యంతో చెప్పేవాళ్ళు వాటిని, అనుభూతితో చెప్పేవాళ్ళు. దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడు మీరు చెప్పిన మేఘ సందేశం కానీ, కుమార సంభవం కానీ, ఈ భారతం కానీ, కిరాతార్జునీయం కానీ చిన్నప్పుడు నేను చదువుకున్నాను. హిమాలయ కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు సంస్కృతం మృత భాష కాబట్టి దాన్ని సంస్కృతం కాదు, దాన్ని ఆ తెలుగు కను అని తెలుగు కావ్యాల్లో భాగాలు మాకు పెట్టింది. సంస్కృతం కావ్యాలు కాదు,
అదే మేఘ సందేశాన్ని తెలుగు నన్నే చూడుడనే మహాకవి తెలుగుకు అనువదించాడు. ఆ భాగం మాకు పెట్టారు. దాంట్లో ఎంత మాకు మా పాఠం చెప్పేవాళ్ళు విమర్శగా చెప్పేవాళ్ళు అని అంటే ఆదికవి నన్నయ్య భట్టు గారు వాడిమయూఖముల్ గలుగువాడపరాంబుధిగురుంకి ధేనువుల్ నేడిట వచ్చనే కదమ అన్నప్పుడు వాడిమయూఖముల్ అబ్బాయి సామాన్యంగా తెలుగు పదానికి సంస్కృతం పదానికి సమాసం చేయకూడదు. అవును ఆయన మహానుభావుడు ఆయన చేశాడు కాబట్టి దాన్ని మనం స్వీకరించ వాడి వాడి అనేది మత్స్య తెలుగు పదం మయూఖం అనే సంస్కృత పదం ఆ రెండింటికి సమాసం చేశాడని సామాన్యంగా చేయకూడదు. ఇటువంటి లోతుపాతులు చెప్పేవాళ్ళు మాకు పాఠాలు చెప్పేటప్పుడు వాడిమయూఖములు గలుగువాడు అని నన్నయ్య భట్టు గారు ప్రయోగించాడు. ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన ప్రయోగాన్ని మనం స్వీకరించవచ్చు. మన వల్ల ప్రయోగించడానికి వీల్లేదు. ఈ లోతుపాతుల్ని మాకు చెప్పేవాళ్ళు ఇవాళ ఎవడు చెబుతున్నాడు.